ఇంకొక సారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా ఈ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను అరే ఎదవల్లారా సన్నాసుల్లారా చవటల్లారా దద్దమ్మల్లారా నా సహనంరా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా మీ దగ్గర రౌడీలు ఉన్నారా మీ దగ్గర గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా ఒకవైపున మనం ఇంత మంచి చేస్తూ గడప గడపకు వెళ్ళి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆశీస్సులు పొందుతా ఉంటే చెప్పుకోవటానికి ఏమీ లేని వాళ్ళంతా ప్రజలకు ఏ మేలు గతంలో చేసిన వారంతా ఈరోజు ఏం చేస్తా ఉన్నారు గమనించమని అడుగుతా ఉన్నా ఏం చేస్తా ఉన్నారు ఈ రోజులు వాళ్ళు చేసిన మంచి ఏమిటో చెప్పుకోలేరు ఈరోజు వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూశాం బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి వీరి రౌడీలు కూడా సైతం అటువంటి మాటలు మాట్లాడతారో మాట్లాడారో నాకు తెలియదు నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు ఇంటింట అవ్వ తాతల గురించి అక్క చెల్లెమ్మల గురించి ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే
దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవరికి కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా, మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే, కాదు మూడు పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపు పొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా నాలుగేళ్ళలో ఐదేళ్ళలో కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసుకోవడం మొదలు పెడితే, మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది, ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి, ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మంచి చేసిన చరిత్ర లేని వారంతా, వెన్నుపోట్లు దారులంతా, ఎవరికి మంచి చేసిన చరిత్ర లేదు, అందరూ వెన్నుపోటుదారులే. ఎన్నికల వేళ రంగురంగులతో కూడిన మేనిఫెస్టోలు కూడా ఇస్తారు, వాగ్దానాలను చేస్తారు, ఎన్నికలైపోయిన తర్వాత వాగ్దానాలు మర్చిపోతారు, మేనిఫెస్టోను తీసుకొని చెత్త బుట్టలో వేస్తారు, మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఆ మేనిఫెస్టోను కనిపించకుండా చేస్తారు. కనీసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మేనిఫెస్టో అని బటన్ నొక్కితే ఆ మేనిఫెస్టో కూడా చూపించలేని పరిస్థితిలో పరిపాలన చేస్తారు.